కండక్ట్ దట్. ఇంకా బిగినింగ్ స్టేజెస్ లోనే ఉన్నామండి, సో ఐఎమ్ డూయింగ్ దట్ టుడే. కమింగ్ టు ద ప్లాట్ పాయింట్, పద్దెనిమిది వందల 97లో ఆంధ్ర ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు పుట్టారండి. అదంతా మనకు తెలిసిన విషయమే. అది ఆయన ఇంగ్లీష్ చదువులే కాకుండా వేదాల్లోనూ పురాణాల్లోనూ ఇతిహాసాలు అన్నీ చాలా బాగా చదువుకున్నారు. యోగా ఎక్స్పర్ట్ ఆయన. బట్ యుక్త వయసులో ఉండగా ఆయన ఇల్లొదిలి వెళ్ళిపోయారు, ఇల్లొదిలి ఊరొదిలి వెళ్ళిపోయారు. తీర్థయాత్రలు అంటారు, తపస్సు కోసం అంటారు, దేశీ ఆటం కోసం అంటారు. ఒక 2-3 సంవత్సరాల పాటు ఆయన లేరు. ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారో తెలీదు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన హీ స్టార్టెడ్ హిజ్ స్వతంత్ర ఉద్యమం ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ మొదలు పెట్టారంటే, అక్కడి నుంచి మళ్ళీ మనకు తెలిసిందే ఆయన వచ్చిన విధానం. ఆయన వచ్చిన తర్వాత ఏ విధంగా పోరాడారు, ఆయన గెరిలా వార్ఫేర్, పోలీస్ స్టేషన్ కొట్టడం, గన్స్ తీసుకోవడం, ఒక జనాలను ఉత్తేజపరచడం, ఇదంతా మనకు తెలిసిందే. తర్వాత హీ అటెండ్ మార్టర్డమ్, అటెండ్ ఎంగేజ్, బ్రిటిష్ చేతుల్లో చనిపోయారు. ఇదంతా మళ్ళీ మనకు తెలిసిన కదే అండి. 1901లో అల్లూరి సీతారామరాజు పుట్టిన ఒక 2-3 సంవత్సరాల గ్యాప్లోనే 1901లో ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో కొమరం భీం పుట్టారండి. ఇది మనకు తెలిసిందే. ఆయన కూడా యుక్త వయసులో ఉండగా ఇల్లొదిలి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందన్న కథ మళ్ళీ ఎవరికీ తెలియదు. వెళ్ళినప్పుడు ఆయన నిరక్షరాస్యుడు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆయన చదువుకున్నవాడిగా తిరిగి వచ్చాడు. ఆయన కూడా నిజాం ప్రభుత్వం మీద, ఆపరేషన్ మీద హీ ఫాట్ అగేన్స్ట్. ఆయన ట్రైబల్ వెల్ఫేర్ కోసం పోరాడాడు, ట్రైబల్ స్వతంత్రం కోసం పోరాడాడు. ఆయన సేమ్ అదే లాగా అల్లూరి సీతారామరాజు ఎలా చనిపోయారో, ఎలాగా ఫైట్ చేశారో, అదే విధంగా ఆయన కూడా ఫైట్ చేశారు. గెరిలా వార్ఫేర్, పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయడం, గన్స్ తీసుకోవడం, ప్రజలను ఉత్తేజపరచడం, సేమ్ అలాగే బ్రిటిష్ చేతుల్లో చనిపోయారండి. అది నాకు చాలా కోయిన్సిడెన్స్గా వాళ్ళిద్దరు చరిత్ర చదువుతున్నప్పుడు ఒకే టైంలో పుట్టడం, ఒకే టైంలో వెళ్ళిపోవడం, వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలవకపోవడం, తిరిగి వచ్చిన తర్వాత ఒకే విధానంలో అగెయిన్స్ట్ ఆపరేషన్ ఫైట్ చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎక్సైటింగ్ ప్లాట్ పాయింట్గా అనిపించింది. సో దట్ ఈజ్ వాట్ వీఆర్ ప్లేసింగ్ అవర్ ఫిల్మ్, అవర్ స్టోరీ ఆన్. ఇద్దరు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఇద్దరు మహావీరులు, చరిత్రలో ఎప్పుడు కలవని వాళ్ళు, ఒకరికొకరికి సంబంధం లేని వీరులు. నిజంగా మనకు తెలియని టైంలో వాళ్ళిద్దరూ కలిసి ఉంటే, ఒకళ్ళకొకళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యి ఉంటే, తర్వాత కాలంలో వాళ్ళు ఏ విధంగా బ్రిటిష్ మీద లేకపోతే నిజాం ప్రభుత్వం మీద పోరాడుతున్నారో ఆ క్యారెక్టరైజేషన్ ఒకళ్ళ మీద వాళ్ళ మధ్యన ఏర్పడిన స్నేహం ద్వారా ఏర్పడి ఉంటే అన్నది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎక్సైటింగ్గా అనిపించిందండి. సో దట్ ఈజ్ వాట్ వీఆర్ బేసింగ్ అవర్ స్టోరీ ఆన్. మనకు తెలిసిన స్టోరీ కాదండి ఇందులో చెప్పేది, తెలవని స్టోరీ. ఇట్స్ కంప్లీట్లీ ఫిక్టీషియస్ టేల్, కంప్లీట్గా ఫిక్షనల్ టేల్ అబౌట్ 2 రియల్ హీరోస్. దట్ ఈస్ వాట్ ద స్టోరీ ఈజ్ అబౌట్. వీఆర్ మౌంటింగ్ దిస్ ఆన్ ఎ వెరీ లార్జ్ స్కేల్ అండి, చిన్న చిన్న స్కేల్ కాదు. నాకు ఐ డోంట్ లైక్ ఎనీథింగ్ టు బి స్మాల్, ఎవ్రీథింగ్ విల్ బి లేడ్ ఆన్ ఎ బిగ్ ప్లాట్ఫామ్. సో ఇది కూడా అదే సేమ్ బిగ్ ప్లాట్ఫామ్ల మీద ఉంటుందండి. అండ్ వీ హ్యాడ్ టు డూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఆ 1920 ప్రాంతంలో జరిగిన కథ కాబట్టి, ఉత్తర భారతదేశంలో జరిగిన కథ, సో దాని మీద చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. ఆ రోజుల్లో ఏముండేది, లైఫ్ స్టైల్, జీవన విధానం ఎలా ఉండేది, కాస్ట్యూమ్స్ ఎలా ఉండేది, జనాలు ఎలా ఉండేవారు, మాట్లాడే విధానం ఎలా ఉండేది, వర్తకం ఎలా ఉండేది. వీ హ్యాడ్ టు డూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. అందుకని 2 రోజులు పట్టింది సినిమా స్టార్ట్ చేయడానికి. సో వీ గాట్ ఎవ్రీథింగ్ రెడీ, ఆ తర్వాతే మొదలు పెట్టాం. అండ్ ఇలాంటి స్టోరీకి, ఇంత పెద్ద హీరోస్ ఉన్న స్టోరీకి వీ ఆల్సో నీడ్ ద సపోర్టింగ్ క్యారెక్టర్స్ టు బి వెరీ బిగ్. చాలా స్ట్రాంగ్ సపోర్టింగ్ కాస్ట్ ఉండాలండి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ సపోర్టింగ్ కాస్ట్. అజయ్ దేవగన్ గారు హాజ్ యాక్సెప్టెడ్ టు డూ అ వెరీ స్ట్రాంగ్ రోల్ ఇన్ ద ఫిల్మ్. ఆయనకి వెళ్ళి కలిశాను, ఏకప్పుడు పరిచయం ఉంది ఆయనతో, ఇలాగ మెసేజ్ పెట్టాను ఒకసారి కలవాలని, ఇమీడియట్గా ఓకే అన్నారు. వెళ్ళి క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయనకి.
ఇమీడియట్గా డేట్లు ఎప్పుడు కావాలని అడిగారు. వెరీ హ్యాపీ, హీఈస్ వెరీ ఎక్సైటెడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ వన్. ఒక ఫ్లాష్ బ్యాక్లో వచ్చి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారండి అజయ్ దేవ్గన్ గారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆలియా భట్ విల్ బీ ప్లేయింగ్ ఆపోజిట్ చరణ్. యా, సో తను కూడా షీఈస్ వెరీ ఎక్సైటెడ్. అనుకోకుండా ఒక బాంబే నుంచి వస్తుంటే వి మెట్ ఇన్ ఎయిర్పోర్ట్లో కలిసాం. అప్పుడే జస్ట్ మాట్లాడుకున్నాం, రఫ్గా ఎలా ఉంటుంది నీ గురించి అనుకుంటున్నాను అని చెప్పాను. షీ సెడ్, ఏ పాత్ర అయినా సరే నేను చేస్తాను, ప్లీజ్ లెట్ మీ నో ఆన్ ది. సో ఫర్దర్ వీ హ్యాడ్ టాక్స్ విత్ హర్. షీ ఈస్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద క్యారెక్టర్ దట్ షీఈస్ ప్లేయింగ్. అండ్ ఆలియా భట్ ఈస్ ప్లేయింగ్ ఆపోజిట్ చరణ్. అండ్ డైజీ ఎడ్గార్ జోన్స్, షీఈస్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్స్, వెరీ బ్యూటిఫుల్ యంగ్ లేడీ. అండ్ షీ విల్ బీ ప్లేయింగ్ ఆపోజిట్ తారక్ పక్కన తను చేస్తుంది. అండ్ సముద్రకన్ గారు ఈస్ ప్లేయింగ్ వన్ మోర్ క్యారెక్టర్. ఆయన బ్యాక్ బోన్లో ఉంటారు సినిమాలో. సో వీ హ్యాడ్ అ వెరీ స్ట్రాంగ్ సపోర్టింగ్ కాస్ట్. అంత మంచి స్టోరీకి అంత మంచి సపోర్టింగ్ కాస్ట్ దొరికినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ద మెయిన్ థింగ్ ఈస్, ముందు వర్కింగ్ టైటిల్ కింద అనుకున్నామండి ఆర్ఆర్ఆర్ అనే వర్కింగ్ టైటిల్. బట్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి, ఫ్యాన్స్ దగ్గర నుంచి, అందరి దగ్గర కూడా చాలా బాగుంది, ప్లీజ్ దాన్నే టైటిల్ కింద పెట్టండి అని చాలా ప్రెషర్ వచ్చింది. దెన్ వి థాట్ ఎలా ఆర్ఆర్ఆర్ అని ఎలాగ పెడతాం అసలు ఇది అని చెప్పి, దెన్ వి థాట్ అబౌట్ ఇట్. అండ్ వి థాట్ ఓకే, ఆర్ఆర్ఆర్ విల్ బి ద కామన్ టైటిల్ ఫర్ ఆల్ ద లాంగ్వేజెస్. ఆబ్వియస్లీ విల్ బి మేకింగ్ దిస్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్. అండ్ ఆర్ఆర్ఆర్ అన్ని విల్ బి కామన్ టైటిల్ అన్ని లాంగ్వేజెస్లోనూ. ఆర్ఆర్ఆర్ విల్ బి ద కామన్ లాంగ్వేజ్. దాని తాలూకు ఎక్స్పాన్షన్ వీ హ్యావ్ ఫెంటాస్టిక్ ఎక్స్పాన్షన్స్ ఫర్ ఈచ్ లాంగ్వేజ్. హిందీలో ఒక టైటిల్ ఉంటుంది, తెలుగులో ఒక టైటిల్ ఉంటుంది, తమిళ్లో ఒకటి ఉంటుంది, మలయాళంలో ఉంటుంది, వాట్ ఎవర్ లాంగ్వేజ్ వీఆర్ డూయింగ్, ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క టైటిల్ ఉంటుంది అండి. బట్ ద మెయిన్ టైటిల్ విల్ బి ఆర్ఆర్ఆర్. విల్ బి రిఫరింగ్ టు ద ఫిల్మ్ యాజ్ ఆర్ఆర్ఆర్ ఓన్లీ. సో అది కూడా అనౌన్స్ చేద్దాం అనుకున్నాం. బట్ అగైన్ వీ థాట్ ప్రజల దగ్గర నుంచి, వెన్ ఆర్ఆర్ఆర్ అని మామూలు హ్యాష్ ట్యాగ్తో పెట్టినప్పుడే చాలా మంది రకరకాల సజెషన్స్ పంపించారు ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, పర్సనల్ కానీ కలిసినప్పుడు కానీ. సో వీ థాట్ వై నాట్ లెట్స్ ఇన్వైట్ ఫ్రమ్ ద పీపుల్ ఇట్ సెల్ఫ్. అంత ఎక్సైటెడ్గా వాళ్ళు పంపిస్తున్నప్పుడు వాళ్ళని పంపించినాయండి. సో వీఆర్ ఇన్వైటింగ్ ద ఎక్స్పాన్షన్స్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ ఫ్రమ్ ద పీపుల్. ఇఫ్ ఇట్ ఈస్ బెటర్ దెన్ వాట్ వీ థాట్, వీ విల్ గో ఫర్ దట్ టైటిల్. బట్ యాజ్ ఫార్ అస్ దట్ వీ టుడే వీఆర్ అనౌన్సింగ్ ద ఫిల్మ్ టైటిల్ టు బి ఆర్ఆర్ఆర్ ఇట్ సెల్ఫ్. ద ఎక్స్పాన్షన్స్ వీఆర్ ఇన్వైటింగ్ ఫ్రమ్ ద పీపుల్. సో దట్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఐ వాంట్ టు గివ్ యూ. అఫ్ కోర్స్ there will be, I know there will be a lot of question and answers. We will be open to question and answers. We'll come to that. And so I'm giving the mic to the next one. So na cinema lo meeku telisina Alluri Sitaram Raju ga inka marak mundu the younger version of Alluri Sitaram Raju is being played by Charan. And the younger version meeku teliyani Komaram Bheem will be played by Tarak. So I'm so happy that I could get both of them into my characters. So happy. And I'm giving the mic to my younger Sitaram Raju.